రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. సో ముఖ్యమంత్రి మాట్లాడారు, విన్నాం. నిజంగానే వ్యవస్థ ఆ స్థాయిలో హింస పెడుతుంటే వ్యక్తుల్ని ఏం చేయాలి? దాన్ని సమర్థించుకోవడానికి ఈరోజు సిపి ఆఫీస్కి వచ్చి ఆమె రికార్డింగ్ ఇస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారన్నప్పుడు వైసీపీకి సంబంధించిన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆమె వ్యక్తిత్వం మీద ఇష్టమైన ప్రచారం చేస్తున్నారు. ఆమెకి శీలం లేదని, వ్యక్తిత్వం లేదని. మీరెవరయ్యా? వాడకట్టులో ఉన్న ప్రతి ఆడ వ్యక్తికి సంబంధించిన క్యారెక్టర్ సర్టిఫికెట్లు మీరు ఇచ్చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఆమె వ్యక్తిత్వము, ఆమె శీల నిర్మాణము మీకేం సంబంధము? మీరు ఎలా జడ్జ్ చేసేస్తారు? గతంలో ఆమె ఎవరినో ఏదో చేసింది, కేసులు ఉన్నాయి. అరే, మీ మీద కేసులు ఉన్నాయి, మీరు జైల్లో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రులు, రాజ్యసభ సభ్యులు అయిపోలా, కేంద్ర మంత్రులు అయిపోలా, ప్రధానిగా హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి గారి మీద గతంలో కేసులు ఉన్నాయి, ఆయన హోంశాఖ నిర్వహిస్తున్నారు, అవి రాజకీయ కేసులు అన్నారు. ఎస్, ఆమె మీద ఏం కేసులు ఉన్నాయి, ఏమి ఉన్నాయి మీరు జడ్జ్ చేస్తారా? క్యారెక్టర్ లేదు. అసలు ఆ వాయిస్ ఓవర్లో అవన్నీ వింటే జర్నలిజం అని సిగ్గేస్తుంది. మహామహులు ఎడిటర్గా పనిచేసి మీకు ఇది నేర్పారా? ఒక ఆడపిల్లకి సంబంధించి వ్యక్తిత్వం లేదని ఒక ముద్ర వేసేసి కుక్కను కొట్టాలంటే పిచ్చిదని ముద్ర వేసేసి కొట్టేస్తారా? మీరేం పెదరాయిళ్ళా? కుల పంచాయతీలు చేస్తారా? ఏంటి ఆ వ్యక్తిత్వ హననం? సొంత చెల్లే తండ్రికి పుట్టలేదని ప్రచారం చేసిన సోషల్ మీడియా వార్ నడుస్తుంది మీ మీద. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి కుటుంబ సభ్యుల గురించి సర్టిఫికెట్లు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సర్టిఫికెట్లు ఇస్తారు. తల్లి గురించి, భార్య గురించి, చెల్లె గురించి ఇక్కడ కూర్చుని అందరి శీలం కరెక్ట్గా ఉందా లేదా సర్టిఫికెట్లు ఇచ్చే కుల పంచాయతీ పెద్దలా మీరేమైనా? జర్నలిస్టులా? సరే, ఆమెకి ఏదో ఉంది, ఇక ఆమెకు రాజ్యాంగ హక్కులు ఉండవా? ఎవరైనా మోసం చేసేయచ్చా? పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళ్ళి తీసుకొచ్చి కొట్టేయచ్చా? ఇదేమి న్యాయం? అసలు ఆమె మీద కంప్లైంట్ ఇచ్చిన కుక్కల విద్యాసాగర్ మీద కేసులు ఉన్నాయి. అతని క్యారెక్టర్ ఏంటి? అతను గొడ్డలోడ తీసుకుని ఫోటోలో చూపిస్తున్నాడు ఆడవాళ్ళకి, ఆ క్యారెక్టర్ ఏంటి? అతను పోలీసులు అరెస్ట్ చేశారు ఎకనమిక్ అఫెన్సెస్లో, ఆ క్యారెక్టర్ ఏంటి? మరి అలాంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీరు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? విజయసాయి రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. వారు రాజ్యసభలో ప్యానల్ స్పీకర్గా, ప్యానల్ వైస్ చైర్మన్గా కూర్చుని వారు నిర్వహించారు పెద్దల సభని, భారతదేశంలో చట్టసభల్లో ఉన్న పెద్ద సభని. సో వారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయన రాజ్యాంగ హక్కులు కోల్పోతాయా? ఆయనకి ఎన్నికల్లో పోటీ చేయడా? ఆమెకి ఏదో ఉంది, ఇంకా ఆమె మీద ఆమెకు హక్కులు ఉండవా? పక్క రాష్ట్రంలో తెచ్చి కొట్టేసి మీరు రోజు పుంకాలు పుంకాలు కిలాడి లేడి, కిలాడి లేడి, కిలాడి లేడి రాసేయండి. షర్మిల గారి గురించే రాశారు మీరు చచ్చు రాతలు. ఏం వ్యక్తిత్వం ఇది? కుల పంచాయతీలు ఎలా చేస్తారా మీరంతా? నేను గతంలో విజయవాడలో రిపోర్టింగ్లో ఇదే విజయవాడ నాకు గుర్తొచ్చింది. విజయవాడలో సీతానగరం అని కృష్ణానది పక్కన ఒకటి ఉంటుంది. గతంలో స్టోర్టుపురం, సీతానగరం సెటిల్మెంట్ గతంలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చి అక్కడ సెటిల్మెంట్ ఏరియాగా పెట్టారు. సో ఆ సీతానగరంలో ఒక తెగకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉంటే అక్కడ ఒక కుల పంచాయతీ నిర్వహించారు. వాళ్ళలో వాళ్ళకి ఏమైనా కేసులు ఉంటాయి, పోలీస్ దగ్గరికి వెళ్ళరు. ఏంటా కేసు? ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంటే పెళ్ళి ఎప్పుడు 6 నెలల తర్వాత పెట్టుకున్నారు ముహూర్తం. ఈలోగా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఎవరితోటో ఉందని తెలిసిందట. ఆ పెళ్లి కుదిరిన పెళ్లి కొడుకు వచ్చి కంప్లైంట్ చేశాడు ఈమె శీలం మంచిది కాదు అని. కుల పెద్దలందరూ వాళ్ళ ఆచారం ప్రకారం కుల పంచాయతీ పెట్టారు. పెట్టి ఏం చేశారు? తెల్లవారుజామున 4:30 కృష్ణానదిలో ఆ నీటి చలమ మధ్యలో పీకల లోతు వరకు ఆమె నీటిలో ములిగి సలసల 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 కాగుతున్న ఇనుప కడ్డీని పట్టుకుని ఇసరాలి. ఆమె చేతులు కాలితే ఆమెకు శీలం లేదు, కాలకపోతే శీలం ఉంది. అది ఆచారం అన్నమాట. ఓ 100 మంది అందరూ కలిపి అక్కడ నుంచి ఉన్నారు. నాకు విషయం తెలిసింది ముందు రోజు. నేను మా కెమెరామెన్ వెళ్ళి దాక్కుని ఏదో కృష్ణానది ఒడ్డున చెంబులో పక్కన పెట్టి కూర్చున్నట్టుగా చెంబులో చిల్లు పెట్టి కెమెరా పెట్టి ఏదో వ్యవస్థ చేశాం. ఏం దారుణం ఇది! అయితే ఆమెకి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేస్తే ఆమె తండ్రిని నుంచోమన్నారు, శీల పట్టుకోమన్నారు, అగ్గి కాడ కాలదా అగ్గి.